బషవద్ మండలం జీవన్గి గ్రామంలో తెల్లవారుజామున ఇల్లు కాలి బూడిద పాలైంది. నిత్యావసర వస్తువులు, బట్టలు, బ్యాంకు బుక్, రేషన్ కార్డ్, నగదు 7,000 రూపాయలు కాలి బూడిద అయిపోయింది. ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని గ్రామ సర్పంచ్ వారికి హామీ ఇచ్చారు. ఎట్లా అయింది ఇల్లు? ఎట్లా ఆడుకోవాలి? ఎట్లా ఏమేమి వంటకోవాలి? ఏమేమి ఏం జరగలేదు నాకు, ఎవరు అవ పగలేరు, ఎవరు నాకు ఏం లేదు, అందరికి మంచిగా ఉన్నాయి. కేరళ కూడా అడగచ్చు, ఏం పగలేదు, ఇంట్లో కూడా మంచిగా. ఏమన్నా పైసలు ఉన్నాయా? ఎన్ని ఉండి? సంవత్సరం అడగలేను, నా పైసలు తీసుకుని నా పైసలు తీసుకుని పిల్లలు ఇంగ్లం మారుతున్నారు. నీ పైసలు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేదు, మా పిల్లలు అంతా హైదరాబాద్. నేను ఒక్కదానే ఎప్పుడైనా పిల్లలు ఎప్పుడైనా పనులు పక్కకు వస్తారు, ఇంట్లో చెప్పటికి రాదు. మీతో సరే, ఒకటి ఇప్పుడు మీరేం కావాలనుకుంటారు? ఇప్పుడు మీకు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం మీకు ప్రభుత్వ తరపు నుంచి మీకు వచ్చే విధంగా మీకు బతకడానికి ఇవన్నీ నష్టపోయింది కాబట్టి ఈ నష్టానికి మీకు ఎంతో కొంత ప్రభుత్వం సాయం కావాలి. ఆదాంతో పాటు మీకు సొంత ఇల్లు కూడా వచ్చే విధంగా కోరుకుంటుండ్రు ప్రభుత్వం. అంతే కదా? కాలినని పక్కన చెప్తున్నాను, ఫోన్ చేసి రాత్రి వచ్చి